స్థాయి వ్యక్తి అంటే రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చివరి స్థాయిలో ఆయన చేసిన తప్పిదాలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఎవరు చేరతామన్నా కూడా స్వయంగా ఆయనే పిలిచి చిన్న చిన్న కార్యకర్తలకు కూడా ఆయనే కడవ కప్పాడు అంటే అప్పటికే జనాలకు అర్థమైపోయింది అసలు అంటే కేసీఆర్ ఈ స్థాయికి దిగజారాడు అంటే ఆయన ఓటమిని ఆయన అంగీకరించాడా అని ఆ రోజే జనాలు చర్చించుకోవడం మొదలుపెట్టారు ముఖ్యంగా కేసీఆర్ దూరం ముదిరాజ్ లాంటి ఒక పెద్ద సామాజిక వర్గం ముదిరాజ్ లాంటి సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ని పక్కన పెట్టడమే ఆయనకు తొలి అపజయంగా మనం భావించవచ్చు ఈటల రాజేందర్ లాంటి ఒక ముఖ్య నాయకుడిని ఆయన పక్కన పెట్టడం ఇంకా నిరంకుశంగా ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్ అంటే తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ అనే పార్టీని టీఆర్ఎస్ అనే పదాన్ని తెలంగాణ అనే పదాన్ని ఆయన దూరం చేసుకోవడం కూడా ఒక పెద్ద మైనస్గా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా టీఆర్ఎస్లోని తెలంగాణ పదాన్ని ఆ పార్టీ నుంచి తొలగించడంతో తెలంగాణ ప్రజలు తమ ఆత్మ గౌరవ ప్రతీకగా పేరున్న తెలంగాణ పేరుని తొలగించేసరికి ఆయన తెలంగాణ పేరుని తొలగించి భారత్ అనే పేరు పెట్టుకునేసరికి తెలంగాణ ప్రజలు దాన్ని అంతగా జీర్ణించుకోలేకపోయారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన ఇప్పటికీ పల్లెల్లో పట్టణాల్లో ఇప్పటికీ టీఆర్ఎస్గానే పిలుచుకునే ఆ ప్రత్యేకత ఆ పార్టీకి ఉంది కానీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ని ఎప్పుడైతే బీఆర్ఎస్గా మార్చాడో కేసీఆర్ అప్పుడే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు దూరం అయిపోయారు తెలంగాణలకు సపరేట్గా వాళ్ళకొకటి ఎంచుకోవడం జరిగింది ఇక ముఖ్యంగా అక్కడి నుంచే కాసాని జ్ఞానేశ్వరం తీసుకోవడం ముదిరా సంబంధించి ఇక ఎంతమంది తీసుకున్నా కేసీఆర్కి పెద్దగా ఒరిగిందేమి లేదు ముఖ్యంగా కరెక్ట్ టైంలో మేడిగడ్డ కుంగిపోవడం కూడా ఎలక్షన్స్ మూమెంట్లో మేడిగడ్డ కూడా కుంగిపోవడంతో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులని అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన అద్భుతంగా పేర్కొంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్దగా విమర్శలు తలెత్తడం ఆ కరెక్ట్ ఎన్నికల మూమెంట్లో అది కృంగిపోవడంతో కాస్త అది నిరాశకి లోనైపోయింది అంటే కేసీఆర్ ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డుగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు చివరికి అది ఎన్నికల్లో ఎక్కడ చెప్పుకునే అవకాశం కూడా లేకుండా కేసీఆర్కి ఒక తల తీసేసినట్టుగా అయిపోయింది కేసీఆర్ ఆ కాళేశ్వరం మేడిగడ్డ కృంగిపోవడం అది కూడా ఈ అపజయానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా కేసీఆర్ ఈసారి ఒకేసారి 105 ఎమ్మెల్యే సీట్లని అంటే వ్యతిరేకత ఒక 30-35 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసినా కానీ అందరికంటే ముందుగానే 3 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ఆ అభ్యర్థులకి అంటే కేసీఆర్ ఎంత నిరంకుశంగా పోయాడంటే అభ్యర్థులను చూడాల్సిన అవసరం లేదు నన్ను చూసి ఓట్లేయండి అని అతను వేడుకోవడంతో ముఖ్యంగా ప్రజలు దాన్ని ఆదరించలేదు అక్కడ లోకల్గా ఉన్న క్యాండిడేట్లని చిరత్కారానికి గురి కావడం జరిగింది ఇక ముఖ్యంగా అదొకటి ఇంకొకటి ప్రత్యర్థి బలహీనతనే బలంగా ఇంకా కాంగ్రెస్ కూడా వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు 105 సీట్లని కేసీఆర్ ప్రకటించారో ఇంకా కాంగ్రెస్ దాన్ని బలంగా జనాల్లోకి తీసుకుపోవడంలో విజయం సాధించింది ముఖ్యంగా దాన్ని ఏ విధంగా తీసుకుపోయిందంటే ప్రజల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు పూర్తిగా అవినీతిమయం చెందారు అయిన అదే పర్సన్స్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది ఇక వీళ్ళు అవినీతి పరులు కావాలా స్వచ్ఛంగా మేము కావాలని కాంగ్రెస్ పార్టీ వారు ఖచ్చితంగా నినాదంతో వారు ముందుకెళ్లడం జరిగింది ఆ నినాదాన్ని తెలంగాణ ప్రజలు వంట పట్టుకున్నారు ఖచ్చితంగా ఈ ఇట్లాంటి అవినీతి పరులని మళ్ళొక్కసారి ఇప్పటికే 10 సంవత్సరాలు మనం తెలంగాణకి తెలంగాణ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా పేరుపడిన బీఆర్ఎస్కి మనం అధికారం చేపట్టాం ఇక మళ్ళొకసారి వీళ్ళకి అవకాశం ఇవ్వవద్దు అని ఖచ్చితమైన నిర్ణయానికి తెలంగాణ ప్రజలు రావడానికి ముఖ్య కారణం 105 సీట్లని కేసీఆర్ ఒకేసారి ప్రకటించడంలో కూడా ఆయన పెద్ద తప్పిదాన్ని తీసుకున్నట్టుగా మనం చెప్పవచ్చు ఇక ఇంకొక ముఖ్యంగా ఇక ఆర్భాటంగా ప్రకటించిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఒక ప్రహాసనంలా మారింది కరీంనగర్ జిల్లాలో ఒక చోట 22 మంది లబ్ధిదారు